ఇవాల మళ్ళీ కొత్తగా ఇవాల డ్రగ్స్ రాజకీయం ఒక మాట చెప్తున్నాడు ఇందాక ఇప్పుడు ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు ఒకప్పుడంట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నంబర్ 1 అంట నంబర్ 1 ఇప్పుడు డ్రగ్స్ గంజాయిలో నంబర్ 1 అంట సరే ఇప్పుడు ఆ నంబర్ 1 ఏంటో సాక్షాత్తు మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు మీ గంటా శ్రీనివాస్ గారు అక్కడ విశాఖ ప్రాంతానికి సంబంధించిన మంత్రి ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి పెట్టండి గంజాయి అనేది రాష్ట్రం మొత్తం కాదు దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుందనేది ఓపెన్ సీక్రెట్ దాన్ని డెఫినెట్ గా కంట్రోల్ చేసే అవసరం ఉంది మన కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు మనకి ఈ క్రెడిట్ మనకు దక్కింది వైజాగ్ నుంచే మొత్తం దేశానికి మొత్తం చేస్తా ఉన్నాం ఆయన సరదాగానే దాన్ని చాలా సీరియస్ గా దీన్ని ఇమీడియట్ గా మీరేదో ఒకరిద్దరు సప్లైస్ మీద కేసులు పెట్టడం కాదు ఎక్కడైతే సాగు అవుతామో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతాం పెద్ద ఎత్తున ఇప్పుడు మామూలు విధులకి అయితే ఏదో కేజీలు వచ్చేది ఇప్పుడు కేజీలపై టన్నుల్లో వస్తుంది మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే దీంట్లో పట్టుకున్నా ముదాయి పెట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నుల లెక్కన అందే వస్తాం కాబట్టి అందరికీ మీరు అన్నట్టు దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయినారు అందుకే ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దీనికి ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం ఇంకొక వీడియో కూడా ఉంది ఇంకో వీడియో కూడా పెట్టండి గంటా గంటా గారు అటువంటి వైజాగ్ కి ఒక చిన్న మచ్చలాగా ఈ గంజాయి సాగు అనేది మన అందరం కూడా కలిసి వేస్తా ఉంది ఎక్కడ గంజాయి దొరికినా కూడా అది విదేశాల్లో కావచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల్లో కావచ్చు గంజాయి అనేది ఎక్కడ దొరికినా కూడా దానికి మూలాలు అనేది మళ్ళీ వైజాగ్ రావటం చాలా బాధాకరంగా ఉంది ఇది చివరికి ఏ స్టేజ్కి రీచ్ అయిందంటే రీసెంట్ గా నిన్న మొన్న స్కూల్ బస్సుల్లో కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారు అంటే ఎందుకంటే అవమానకరం ఇంకోటి లేదు ఈరోజు చిన్న పిల్లలు ట్రావెల్ చేసే స్కూల్ బస్సుల్లో గంజాయి ట్రావెల్ అవుతుందంటే ఏ పరిస్థితికి వెళ్ళిందో సిచ్యువేషన్ అందరం కూడా అర్థం చేసుకోవచ్చు యూనివర్సిటీ ఇక్కడ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు వాళ్ళ మంత్రి కింద ఉన్న విశాఖ ప్రాంతానికి చెందిన మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఉన్నట్టున్నారు అప్పుడు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మినిస్ట్రీలోనే స్కూల్ బస్సుల్లోనే గంజాయి తరలించేవారంట మరి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే అప్పుడు దాకా మీరు తీసుకుని వచ్చి తులసి వనాలని పోషిస్తుంటే అక్కడక్కడ గంజాయిలు వచ్చినాయా ఇప్పుడు ఆయన ఆయన అదే చెప్తున్నాడు దేశంలోనే నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ గంజాయి పెంచడంలో అని చెప్పేసి మీ గంటా శ్రీనివాసరావు గారు మీ మంత్రి గారు చెప్తున్నారు అదే విధంగా ఇంకో మంత్రి అది అక్కడికి సంబంధించిన విశాఖ ప్రాంతానికి సంబంధించి అయ్యన్ పాత్రుడి గారు వీడియో కూడా వేయండి ఈ పంట ఎక్కడికి రవాణా అవుతుంది ఎవరి ద్వారా రవాణా అవుతుంది దాంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఈ రవాణా అవుతున్న సరుకు ఎక్కడికి వెళ్తుంది చెన్నై వెళ్తుంది చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకి ఓపికగా తెలిసిన విషయం అంటే నేనే ఉంటానండి ఇది ఎంక్వైరీ ఇదేం కాకుండా ఇది రాదు పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలుసు ఏ గ్రామాల్లో ఏ పెద్దలు సహకరిస్తున్నారో తెలుసు కాబట్టి అటువంటి పెద్దలతనాలను అందరినీ గుర్తించి ఒక పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళందరినీ లోపలి వేస్తే ఒక భయం వస్తుంది కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ కష్టం అవుతుంది అంచేత నేను కాకినాడ చూసాం ఆర్ఎస్పీలే వార్డు వాటర్స్ అలా కాకుండా విశాఖపట్నంలో పదివేలు నుంచి 15,000 అలా చేసిన డిమాండ్ చేసినట్టే ఒక 100 వార్డులు వస్తాయి 100 వార్డులు వస్తే పరిపాలన చేసిన వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది అంటే డెవలప్మెంట్ బాగుంటుంది కాబట్టి 100 వార్డులు చేయాలని చెప్పి ఏకగ్రీవంగా అందరూ ఎమ్మెల్యేలు అందరు మంత్రులు కూడా సీఎం గారిని కోరాం అలా చేయమని అది కూడా డిసెంబర్ ఇప్పుడు వీళ్ళు మీరు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ విశాఖ ప్రాంతానికి చెందిన మంత్రులు వాళ్లే క్లియర్ కట్ గా అడ్మిట్ అవుతున్నారు అంటే మనం అక్కడ అక్కడ ఏ రకంగా ఉందని అంటే
మీరు గాంజా ఏ రకంగా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు దీని వెనకాల అంటే మంత్రులకన్నా పెద్ద పెద్దోళ్ళు ఎవరు అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందర్నీ కూడా గమనించమని కోరుతున్నాను అదే విధంగా వీళ్ళు కనీసం సిగ్ అనేది ఉందా ఇవాల్ మాట్లాడుతున్నారు ఇవాల్ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అది ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ ఓఏబి అంటారు ఆ ఓఏబి ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్న వాటిని కోకటి వేళ్ళతో పెకిలిచ్చే దానికి ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ పట్టుకుంటుంటే ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి మరి పట్టుకుంటుంటే బయటకు వస్తున్నప్పుడు మీడియాకు వస్తాయి ఇప్పుడు తీసుకొచ్చి ఈ రకంగా ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు గుజరాత్లో హెరాయిన్ పట్టుకుంటే దాని కన్సైన్మెంట్ బుక్ చేసిన అడ్రస్ విజయవాడలో ఉందనేది బురద జల్లుతున్నారు ఎన్ఐఏ క్లీన్ చీట్ ఇచ్చారు క్లియర్ కట్గా ఏ రకమైన సంబంధం లేదని మరి ఇవాళ ఏపీ పోర్టులు ఏపీలో పోర్టులు లేవా మరి ఒకవేళ ఇక్కడి నుంచి చేయాలంటే గుజరాత్లో దిగుమతి ఎందుకయింది మరి గుజరాత్ ప్రభుత్వం పైన బాబు ఎందుకు ఆరోపణలు చేయట్లేదు ఇవాళ ఒకటే అడుగుతున్నాము అంటే ఒకవేళ గుజరాత్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తే తమరు తోలు ఒలిచేస్తారని బీజేపీ వాళ్ళు తమరు తెలుసు అందు గురించి ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడడం అదేవిధంగా ముంబైలో డ్రగ్స్ కుప్పలు తెప్పలుగా దొరుకుతుందనేది వార్తలు మరి అక్కడ ఎందుకు మాట్లాడో అక్కడ శివసేన వాళ్ళు మొత్తం నడుము విరిచేస్తారని తెలుసు మళ్ళీ అక్కడ గురించి మాట్లాడు మరి ఇవాళ తీసుకొచ్చే హైదరాబాద్లో తమరు చుట్టాలు డ్రగ్స్ వాడుతున్నారనేది ఒక బహిరంగంగా సోషల్ మీడియా ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకునేదే మరి ఎన్ని ఆరోపణలు వచ్చినాయి మరి కేసీఆర్ గారి మీద కూడా మీరు మాట్లాడితే ఓటు కోట్ల నోట్లు బయటకు వస్తాయని మళ్ళీ అదొక భయం అంటే ఇక్కడ తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతని నెపం వేయడం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలోనూ యూత్ అందరూ కూడా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారు ఆ పరువును తీసుకెళ్ళి నువ్వు తీసుకెళ్ళి అవాస్తవాలు నువ్వు తీసుకెళ్ళి ఢిల్లీలో ప్రచారం చేయడం అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే మన దగ్గర పదవి లేకపోతే మన దగ్గర అధికారం లేకపోతే రాష్ట్రం పరువుని ఈ రకంగా తీస్తావా అంటే నిజంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి ఈయన చేసే కార్యక్రమాలు ఏంటి మన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ అయిపోయినాయి అయిపోతే తిట్ల అస్త్రం బూతుల అస్త్రం అంటే ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు తీసుకొచ్చే విగ్రహాల ధ్వంసం అక్కడ టెక్కలిలో నంది విగ్రహాన్ని ఎవరు పెకలించారు తెలుగుదేశం నాయకులు పెకలించారు అదేవిధంగా రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి గారు వాళ్ళ పిఏను వాళ్ళు మనుషులు విగ్రహాలకి మలినాలు పూశారు సీసీ ఫుటేజీలు అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి అంటే ఏ రకంగా రాజకీయాలు చేస్తున్నారు ఆఖరికి దేవుళ్ళు కూడా వదలకుండా రాజకీయాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా నువ్వు తీసుకుని వచ్చి మన పిల్లల్ని డ్రగ్స్ ఎడిక్ట్ అని చెప్పేసి ఒక ముద్ర వేయడానికి నువ్వు ఢిల్లీ వెళ్ళావా అని ఇవాళ అడుగుతున్నావు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మన రాష్ట్రం ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నావు అంటే ఈ రకంగా నువ్వు తీసుకొచ్చి రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించడానికి నువ్వు ఢిల్లీ వెళ్ళావు అదేవిధంగా ఆర్టికల్ 356 కంట ఇందుకోసం ఉపయోగించడానికి అంటే తాను ఎట్లాగో ఎన్నికల్లో గెలవలేడు ఏదో రకంగా వ్యవస్థలను మేనేజ్ చేయాలి ఏదో రకంగా నువ్వు తీసుకొచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఏదో రకంగా రద్దు చేయాలి అవేనా నువ్వు చేసే ఆలోచనలు నేను ఇవాళ ఒక్కటే మాట చెప్తున్నాను ఇంత దారుణమైన రాజకీయాలు ఇంత నీచ రాజకీయాలు నిజంగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఇలాంటి వ్యక్తులు నిజంగా రాజకీయాల్లో ఉన్నందుకు మాలాంటి యూత్ అందరం కూడా నిజంగా సిగ్గుపడాలి